బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారుల మెప్పు పొందడానికి ఆత్మీయ సమ్మేళన సభలు పెడుతున్నారు కానీ ఉద్యమకారుల మెప్పు కాదు కదా ఉసురు తగిలి బిఆర్ఎస్ పార్టీ మట్టి కొట్టుకుపోతుందని రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్ తెలియజేశారు ఏం చేశామని అభివృద్ధి యాత్ర చేపడుతున్నారో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక శ్వేతపత్రం నియోజకవర్గ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేసిన బీజేపీ పార్టీ శ్రేణులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలకు అందక తల్లి తండ్రి లేని అనాథలుగా మిగిలారని వారందరినీ భారతీయ జనతా పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని హామీ ఇచ్చిన రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ చేపట్టిన గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఆదిత్య నగర్ వెంకట పాపయ్య నగర్ ఉజ్జయిని మహంకాళి నగర్ తంగరాజు బస్తీ చంద్రమ బస్తీ పంచమి బస్తీ పాపమ్మ బస్తీ ఫోర్త్ ఎస్టేట్ మొదలుగు కాలనీలలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి రామరాజు సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి బీజేవైఎం నేషనల్ ఆఫీస్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రవీంద్రరావు డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి డివిజన్ జీఎస్ రఘు రాజు ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశామని అభివృద్ధి యాత్ర పేరుతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుగుతున్నారని ప్రజల ముందు మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒక శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము చేపట్టిన గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో అనేక సమస్యలు స్థానిక ప్రజలు మాతో చెప్పుకున్నారని వాటిలో ముఖ్యమైనవి డ్రైనేజీ మంచినీరు రోడ్లు వీధి లైట్లు పింఛన్ రేషన్ కార్డ్స్ డబల్ బెడ్రూమ్ పారిశుద్ధ్య దళిత బంధు షాది ముబారక్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందక ఈరోజు షేర్లింగంపల్లి ప్రజలు తల్లిదండ్రి లేని అనాథలుగా మిగిలారని వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మాపై ఉందని భరోసానిస్తూ పాదయాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి మోహన్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి సింగ్ యాదవ్ రమేష్ శివ చారి నరసింగరావు గోపాలరావు అనిత లలిత దేవిరెడ్డి పార్వతి తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పాలి, ఈరోజు 5వ రోజు భాగంగా గడప గడపకు భారతీయ జనతా పార్టీ మరి ఆల్విన్ కాలనీ పంచమ బస్తీ తంగరాయ బస్తీ ఇంకా చంద్రం బస్తీ ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. ఇక్కడ కూడా రోజువారీగానే కొన్ని ప్రాంతాలలో రోడ్లు కావాలనియలేరు, కొన్ని ప్రాంతాలలో డ్రైనేజ్ సమస్య ఉంది, డ్రైనేజ్ పొంగి పొర్లుతుంది. ఇంకొన్ని ఏరియాలు అయితే ఈ సర్వే నెంబర్ 57ది గతంలో బిక్షపతి యాదవ్ గారు ఉన్నప్పుడు మరి రైతు బజార్ కింద పెట్టి ఉండే దాన్ని ఆనుకొని మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్కి మరి కేటాయిద్దామని చెప్పి అనుకున్నాడు. అదంతా కూడా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది, బోర్డులు పెట్టుకొని ఉన్నారు. దీంట్లో మరి ఎమ్మెల్యే గారు కానీ మరి కార్పొరేటర్లు కానీ వాళ్ళ వాటా వాళ్ళు తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు అయిపోయినాయి ఈ ప్రాంతంలో. ఈ మరీ ముఖ్యంగా ఈ ఆల్విన్ కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులకు ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఉంది. మరి త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని తెలియజేస్తుంది. ఈ ఎమ్మెల్యే ఈ పాదయాత్ర గురించి ఏమంటున్నారంటే, మామూలుగా ఎప్పుడు చేసే పాదయాత్రనే, మేము అభివృద్ధిని చూడలేకనే వీళ్ళు పాదయాత్ర చేస్తారు, మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే ఈ పక్కనే ఉంటాడు ఎమ్మెల్యే, ఇంటి ఈ ఆల్విన్ కాలనీ డివిజన్ కుకట్పల్లిలో ఉంటారు కదా, మరి ఎప్పుడు కూడా మేము బస్సుల్లో తిరుగుతుంటే ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎప్పుడు కనబడలేదు అంటారు టీఆర్ఎస్ నాయకులు. ప్రజలే చెప్తున్నారు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కేవలం కమిషన్ల కోసం బిల్డింగ్ కడితే కమిషన్లు బెదిరియానికి వస్తారు కానీ ప్రజల సమస్యల గురించి వస్తలేరు. మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రజలు మేమందరం కూడా ఈసారి మార్పు కోరుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నాం, దేవునికి మొక్కుతున్నాం. ఈ అరాచక పాలన ఈ కుటుంబ పాలన పోవాలని చెప్పేసి అని చెప్తున్నారు.